తిరగాదు. అసలు వీళ్ళు వీళ్ళ స్నేహం ఏంది అని అనుకున్నారు. చాలా మంది మధ్యన ఏంది అనుకున్నారు, కానీ మేము ఇద్దరం చాలా ఒకరికొకరిని చాలా అర్థం చేసుకుంటాం. చిన్న చిన్న చిన్నవాడైనా కూడా, చిన్నవాడైనా కూడా బ్రదర్గా అన్నగా నేను చెప్పినట్టు నాకు భయపడతాడు. మ్యూజిలేటర్ అనే కాడికి ఆయన ప్రోటోకాల్ పెద్ద కాబట్టి సింగర్గా నేను భయపడతాను. ఆయన సాంగ్ విషయానికి వస్తే నేను చిన్ని ఒప్పియాలనే భయం ఉంటుంది. నేను నేను సింగర్ మాత్రమే, మ్యూజిలేటర్ పోస్ట్ రైటర్ కూడా రైటర్ తర్వాత మళ్ళా మ్యూజిక్ పక్కకు వస్తే మటుకు నేను తమ్ముడిగా వెళ్ళిపోతాడు, నేను అన్నగా ఉంటాను. అప్పుడు నాకు సరేనా, ఇందాక మనం అంటే మీ వాయిస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది గోరి టెంకన్ గారు అనుకున్నాను. గోరి టెంకన్ గారు ఎంత గొప్ప గాయకుడు మనందరికి తెలుసు. అవునా? అవునా. ఆయన గురించి నేను తక్కువని వినే మిమ్మల్ని అడిగితే మీరు తక్కువని ఏ సమాధానం చెప్తారు? మంచి మనిషి అన్న అతను, చాలా గొప్పగా అందరినీ ప్రేమిస్తాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం గోరి టెంకన్ గారి నైజం. ఉనికిని మర్చిపోయిన విలక్షణమైనది ఆయన స్వభావం. గొప్పగా ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్తాడు, నచ్చిన బాగా పాడుతున్నావు, బాగా పాడుతున్నావు, పాడుకో అన్న, నీ నా ట్యూన్స్ ఏమైనా ఉంటే పాడుకో అంటాడు. అంత గొప్పవాడు. వేరే రచయితలు ఎవరు ఆ మాట చెప్పంగా నేను వినలే. చిన్న లైన్ పాడితే నా లైన్ పాడతారా, నా లైన్ నాకు చెప్పిండ్రా అని అంటారు ఇవాళ రచయితలు. ఇంకా నా అట్లా కాదు, ఏదైనా ఆయన ట్యూన్ పాడుకున్నా చాలా, ఆయన అన్న ట్యూన్స్ చాలా ఉన్నాయి. నేను వేల మంది ట్యూన్ కూడా వేరే మూవీలో పాడినాం, అది కూడా మంచి హిట్ అయింది. ఇట్లాంటి అమ్మింగ్స్ కానీ ఏదైనా గిచ్చన గిరిమల్లో అట్లాంటి పాడిన అన్న చాలా మంచి మనస్సు. మరి అన్న గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట అన్న. తప్పకుండా అన్న, అన్న పా సాంగ్స్ చీకట్ చీరులు సినిమాలో అన్న ఒక మంచి పాట పాడన్న రాజు ప్రేక్షకుల కోసం. అక్కు మీరింటరా నా బాధ, అక్కు మీరింటిరా, అక్కు మీరింటిరా నా బాధ, అక్కు మీరింటిరా, అక్కు మీరింటిరా నా బాధ, అక్కు మీరింటిరా, అక్కు మీరింటిరా. తనుమాయి సాయక వేగారి బాలక తాలారి రావక తంగల్ల సిన్నక, అక్కు మీరింటిరా నా బాధ, అక్కు మీరింటిరా. యారాలు తల్లింట్ల కార్యం ఉందని పోతే ఇంటర్లు నన్న నీ ఇంటే జమ చేసిండ్రు, నీ ఇంటర్లు నన్న నీ ఇంటే. మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని పోతే ఇంటర్లు నన్న నీ ఇంటే జమ చేసిండ్రు, ఇంటర్లు నన్న నీ. వీరుల సారా కలిపి బాగానే పట్టిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా నింపిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా నింపిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా. ఓహో కోడి బాగా రెండు తిరమాని వడ్డిస్తే సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు, సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు. తాడి చెట్టు ఎక్కిండు, ఓహో తాడి చెట్టు ఎక్కిండు, తాళాలు కొడుతుండు గాలి కన్నా రాలి కూలడేమే వేని నెత్తి మీద కళ్ళు లక్కిపడా, అక్కో మీరింటిరా నా బాధ, ఓహో అక్కో మీరింటిరా. చెప్తుంటది ఇక ఆయన ఆల్రెడీ లైట్ గా ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆడ అఫిషియల్ గా మందు లేదన్నట్టు. ఇక సుఖ అలవాటు ఉన్నాడు, ఇక అల్లాళ్ళందరికి కొంచెం పక్కగా తీసుకొని పోయి రెడీ చేసుకుని ఇక ఆయన ఊగుకుంటూ వస్తుంటాడు. ఈయన ఈమె ఆ బాధ చూడలేక ఈమె చేస్తుంటే ఆయన గ్యాంగ్ వేసుకుని ఆయన పాడుతుంటాడు. ఓ అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా, అన్నో మీరింటిరా, ఓహో అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా. భూమి సొరంగల్ల, ఓహో అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా. రామడుగు కొండయ్య రాకొండ చంద్రయ్య కిందింటి ఎంకన్న ముందింటి ముత్తన్న, అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా. గల్ల బొగ్గు బౌలది మాగిన కుండోలు తలబంట కుండైతే, మాగిన కుండోలు, ఓహో భూమి సొరంగ గల్ల బొగ్గు బౌలది మాగిన కుండోలు తలబంట కుండైతే. వంటిన తూరాడి కంటి గుర్పొస్తుందని నా కష్టమే పెట్టి నేనింత దాగితే, నా కష్టం నా కష్టమే పెట్టి. చాలు చేసుకున్నది కాలి చెప్పోలే ఉండక తప్పుడన్నది డప్పు కొట్టి సాటిస్తుంది, తప్పుడన్నది డప్పు తప్పుడన్నది. ఓహో ఇదిలోకి వచ్చింది ఈ రంగం ఆడింది అంతేదో ఇక నేను తెలుసుకుంటా దీని అమ్మింటికే విస్తరెత్తి. అక్కో మీరింటిరా, ఓహో పిండాలతో కలిసి పెద్దగా పీసాను స్టార్ హోటల్లో దాగి ఊగుతుండ్రు, పెండాలతో కలిసి పెద్దగా పీసాను స్టార్ హోటల్లో దాగి ఊగుతుంటే.
ఊర్ల పండుగ నాడి ఊర్ల మందిల కురికి దూలగాడే టోళ్ళ కాళ్ళ కడ్డం వండే అచల్ బీర్ల పండుగ నాడు ఊర్ల మందిల కురికి దూలగాడే టోళ్ళ కాళ్ళ కడ్డం వండే కాళ్ళ కడ్డం వండే చాల్ ఊరు నాదే నానకి అచల్ ఊరు నాదే నాన్న గేరి నాదే నానే మాసీదు కట్టింది మాతాదలే నానే అచల్ వరుస వాయువు తప్పి మురికి కూతలు కూస్తే బడిస తీసుక ఇప్పు ఇరిగ మరిగేస్తుంటే బడిస తీసుక ఇప్పు ఇరిగ మరిగే అయ్యని కొట్టిరని పిల్లలు ఏడుస్తుంటే మనసు కరిగి కంట నీరు సెలవైపాయే మనసు కరిగి సింత చెట్ట గిండు సింతాలు చేస్తుండు సిగ్గుపడ నేడు సావడేమే వీడి చింతి ముఖం మీద మన్నుబడా ఇంపాక్ట్ బాగా మీ వాయిస్ లో కద్దరన వాయిస్ కూడా కనబడుతుంది బట్ ఈ ఎక్కువగా ఉంటది గ్రేట్ గ్రేట్ సింగర్ నిజంగా తెలంగాణకి నిజంగా వీళ్ళందరూ కూడా మాలాంటి గాయకులకు వాళ్ళే ఆదర్శం అన్న ఇది వరకు యాక్చువల్ గా ఇంత మీడియా లేదు ఏ చిన్న కళాకారుడు కూడా అంత పెద్దగా ఎలివేట్ అయినటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువ ఈ జానపదాలు పాడడం అందరూ బాగా ఎవరు చిన్న పాడి పాడిన అప్లోడ్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది అన్న మీకు అసలు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందన్నా నేనున్నానా చాలా చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతున్నా ఎప్పుడు ఒకటక్కడ పాడుతున్నారు ఈ పాట పాడితే ఎవరో పాడిరు ఆయన అసలు నేనెవరు తెలియదు కదన్నా ఒక పాట పాడితే గొర్రెనికన్న పాడిన అనుకోవడం ఇంకో పాట పాడితే ఎవరు ఆయన ఎక్కడ ఉంటుందో తెలియదు అనుకోండి యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చాను నేను అంటే యాక్చువల్గా ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీరు వచ్చారు మీరు వెలుగులోకి వచ్చారు నాలాంటి వాళ్ళకి అది ఒక వరం వరం వేదిక ఇప్పుడు నేనేందంటే నేను ప్రతి ప్రతి టీవీ షోలో పోయి కూర్చొని నేను పాడి నేను పాట అని చెప్పుకోలేను అదైతే మాది ఒక వేదిక మాలాంటి కళాకారులకు ఇంకా చిన్న చిన్న కళాకారులకు గ్రామీణ నేపథ్యంలో ఉన్న కళాకారులు అందరూ కూడా చాలా చక్కగా పాడుకుంటారు వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళు ప్రజలకు తెలిసిపోతున్నారు చాలా సంతోషం నిజంగానే ఈ మధ్య అంటే మీరు మీరు అన్నట్టు కానీ ఉద్యమంలో గళం విప్పి పాడిన వాళ్ళు కొంతమంది సెటిల్ అయ్యి కొంత హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి కళాకారులు చాలా మంది ఇంకా కొంచెం దుర్భరమైనటువంటి జీవితం సరైన అవకాశాలు లేక బతుకుతున్నారు అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారన్నా చాలా బాధకరం అన్న తెలంగాణ ఉద్యమంలో చాలా చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు చాలా మంది పాడినారు అందరికి ఉద్యోగాలు రాలే అందులో కొంతమందికి మాత్రమే వచ్చినాయి అన్నట్టుగా అందరికి తెలుసు అది నాకు కూడా నా దృష్టికి కూడా వస్తుంది అప్పుడప్పుడు అన్న ఈ చాలా తెలంగాణ ఉద్యమంలో నా నల్గొండకు కానీ వచ్చి ధూమ్ధాములకు వరంగల్కి వెళ్ళి నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ కరీంనగర్ నిజామాబాద్ అందరూ వచ్చేవాళ్ళు ఎక్కడొక్కడ కలుస్తుంటారు అన్న పాట బాగుందన్న అని ఫోన్ చేస్తారు ఏదైనా నా పాట గురించి చేసినప్పుడు తమ్ముడు ఉద్యోగం చేస్తలేవా అంటే ఏదన్నా నాకు రాకపోయానా నాకు రాలేదన్నా అంటే చాలా బాధ అనిపిస్తుంది అదే ఇప్పుడు సాంస్కృతిక కళాశాల అనేది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది అందులో నిజంగా అంటే కొంతమంది అంటే కొంతమంది ఉద్యోగం రానటువంటి కొంతమంది కళాకారులు నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రాలేదు అందులో అందులో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి అంటున్నారు నిజంగా ఇందులో నిజం ఉందో అబద్ధం ఎంత ఉందో కళాకారులుగా వాళ్ళకే తెలియాలి అంటే నిజంగా మీ ఒపీనియన్ ఏంటి అసలు దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనా పాడిన వాళ్ళందరూ కూడా నిజంగా గాయకులకే ఇచ్చారు వాళ్ళు గాయకులకే ఇచ్చారు రచయితలకు ఇచ్చారు అది సంతోషం 500 600 ఎంతో మందికో ఇచ్చాను ఇంకా కూడా పెంచాలి ఇంకా కూడా పెంచాలి మిగిలిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఎగిసిపడి గజ్జగట్టి వాళ్ళు ఎంతోమంది ఎన్నో జిల్లాలు పల్లెలు తిరిగి ఆటోలలో తిరిగి డప్పు కొట్టుకుంటా వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ వస్తే మాకేమన్నా వస్తుంది అని అటువంటి సందర్భంలో వాళ్ళకి పాటే జీవితం నిజంగా ఈ పాటలు పాడి ఇవి ఇవి పాటల ఫోక్ సింగర్లు ఈ తెలంగాణ విప్లవ పంద పాడే గాయకులకు ఇంకా వేరే పని ఏం సరిపోదు వాళ్ళకు పాటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వృత్తిలో ఉండాలని ఉంటుంది వాళ్ళకు మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చా మాకు రాలేదనేటువంటి ఒక బాధ నేను కూడా అనేది ఏంటంటే అవకాశం అందరికి రాకపోవచ్చు కానీ నిజంగా తెలంగాణ గవర్నమెంట్ 500 ఫస్ట్ విడత కింద ఎంతమంది ఉద్యోగాలు రెండో విడత కింద ఎంతమంది కానీ వాళ్ళే డిక్లేర్ చేశారు అదే అందరికీ ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతమంది పాటలు పాడినటువంటి ఎంతో మందికి ఏమేమో చేస్తున్నారు కదా ఈ కళాకారు నిజంగా పాట పాడినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డలు ఉంటారు అందరు గ్రామీణ నేపథ్యం నుంచి పల్లె పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేముంది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగం రావాలని వాళ్ళందరూ కూడా మంచిగా గొప్పగా సెటిల్ కావాలని ఇంకా తెలంగాణలో మంచి మంచి పాటలు పాడాలని వాళ్ళందరు కళాకారుడు ఎప్పుడు ఏడవద్దన కన్నీరు మంచిది కాదు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనా
చెప్పనా నిజంగా ఈ ఉత్సాహం ఇలాగే అంటే అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఎప్పుడైతే పాటల ప్రస్తావన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ ఉత్సాహం ఇలా కంటిన్యూ అవుతుంది ఇంకా కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. కానీ ఉద్యమం విషయానికి వస్తే అవునా అంటే తెలంగాణ ఉద్యమం ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి కాకుండా ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉద్యమం కాబట్టి మీరు ఒక పాట రాశారన్న, పాట రాసి పాడడం జరిగింది, జైబోలే జైబోలే అని అన్న పాట. అది పెద్ద హిట్, అది పెద్ద హిట్. జైబోలే జైబోలే సినిమాలో పాట కాదు, మీరు రాసింది. అవునా పెద్ద హిట్ అన్నది అన్న ఒక్కసారి మన యూటీవీ ప్రేక్షకుల కోసం ఆ పాటను మళ్ళీ వినిపించాలా, మళ్ళీ ఆ ఉద్యమం నాటి స్మృతులను తెలుసుకోవాలి. ఓకేనా. ఈ పాట స్పెషల్ ఏంటంటేనా, అందరూ ఏమనుకుంటారంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ అమరవీరులు అంటే మొన్న ఈ మధ్య కాలంలో మొన్న జరిగిన తెలంగాణ సాధనలో అమరవీరులనే అనుకుంటున్నారు. తెలంగాణకు మూడు ఉద్యమాలు వచ్చాయి. తొలిదశ, మలిదశ, ఫస్ట్ సాయుధ పోరాటం. ఫస్ట్ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫస్ట్. ఫస్ట్ అమరవీరులు మా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నల్గొండ జిల్లా కావచ్చు, తెలంగాణలో అన్ని పల్లెల నుంచి ఉన్నారు. సాయుధ పోరాటం ఓకే, అది 1946, 1945, 1947, 48 వరకు రజాకార్లతో యుద్ధం చేసి విప్లవ పందాలు గలాలు విప్పి మా సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, యాదగిరి వీళ్ళందరూ బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాం సర్కార్, ఇంత గొప్ప గొప్ప పాటలు రాసి ఆ రోజు కూడా గాయకుడు ఉండు, ఆ రోజు కూడా పాటతోనే ఉద్యమం ఊపి పోసింది. క్వశ్చన్ అందుకనే అడిగా, తెలంగాణ ఉద్యమం అంటేనే పాట. అవునన్న, ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో నేను పాడిన పాట ఏంటంటే తెలంగాణ మూడు ఉద్యమాలు వచ్చాయి 46 నుంచి 48 వరకు సాయుధ పోరాటం, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం ఓకే అప్పుడు అమరవీరులు, మొన్న జరిగినటువంటి అనేకమైనటువంటి వందలాది మంది విద్యార్థుల బలిదానాలు వచ్చినటువంటి తెలంగాణ, ఈ అమరవీరులను స్మరిస్తూ అందరినీ స్మరించలేకపోయినా కొంతమందిని తీసుకొని స్మరిస్తూ చేసినటువంటి పాట ఇది. జైబోలో రే జైబోలో, ఓహో జైబోలో రే జైబోలో మన తెలంగాణకు జైబోలో, ఓహో జైబోలో రే జైబోలో మన తెలంగాణకు జైబోలో, జైబోలో రే జైబోలో మన అమరవీరులకు జైబోలో, జైబోలో రే జైబోలో మన అమరవీరులకు జైబోలో, అరవై ఏళ్ల పోరాట గాథలో అమరులైన మన వీర యోధులు, పోరుగడ్డ మన తెలంగాణలో పోటెత్తిన మొనగాళ్ళ చరితలు, పోటెత్తిన మొనగాళ్ళ చరితలు, సాయుధ రైతాంగ పోరు కోసైరను దిన సమర యోధులు, మన రావినారికి జైబోలో, మన భీమిరెడ్డికి ఓహో, ఆరుట్లాకు మన ఆరుట్లాకు, మన మట్టి కోటకు జైబోలో, జైబోలో రే జైబోలో మన అమరవీరుకు జైబోలో, జైబోలో రే జైబోలో మన తెలంగాణకు జైబోలో, మన నైజాం ఓడి నిరంకుశత్వం భరించలేక బందూకుల్లా ముందుకు వచ్చి రజాకార్లకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు, ఓహో పట్టించిన వీరుడు, తెలంగాణ తొలి వేగు సుక్కలు నిప్పురవ్వలు, మన రామ్జీ గోండుకు, ఓహో రామ్జీ గోండుకు, మన కుమరం భీముకు, సర్వాయి పన్నకు, తోటి కుమరయ్యాకు, ఓహో జైబోలో రే జైబోలో మన అమరవీరు జైబోలో, ఓహో అరే గడిల నుండి ధ్వరలను తరిమి గర్జించిన సింహాలై తూకి ఊపిరినిచ్చిన నేల కోసము ఉద్యమించిన వీర యోధుడు, ఓహో గడిల నుండి ధ్వరలను తరిమి గర్జించిన సింహాలై తూకి ఊపిరినిచ్చిన నేల కోసము ఉద్యమించిన వీర యోధుడు.